నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఎర్లీ మార్నింగ్ మన హైదరాబాద్ గణేషన్ దగ్గరికి వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ జూలై 25 మార్నింగ్ అయితే 8:30 అయితే అవుతుంది. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 56 డేస్ అయితే ఉంది. అండ్ నిన్న మార్నింగ్ వచ్చి మనం ఒక అప్డేట్ ఇచ్చినాం. అండ్ నిన్న ఈవినింగ్ కూడా వచ్చి ఇద్దాం అనుకున్నాం, బట్ ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి రాలేదు. అండ్ ఇప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలోనే వచ్చిన. అండ్ నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మన హైదరాబాద్ గణేషన్ దగ్గర ఏమేమి పనులైనా ఏందనేది మొత్తం కవర్ చేద్దాం. సో చాలా బాగా సపోర్ట్ చేస్తారు బాయ్, మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయరు. సో డెఫినెట్గా ఒక వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయరు. ఇక మనం ఫటాఫట పోయి మన హైదరాబాద్ గణేషన్ అప్డేట్స్ వర్క్ చేయదనే చూసేద్దాం. ఒక్కసారి మార్నింగ్ వ్యూ అనేది చూడరి. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చూసుకోవచ్చు మీరు. వర్షంలోనే వచ్చి తీస్తున్నా, దగ్గరకు పోయి చూద్దాం. సో దగ్గరకు పోదాం అంటే వాన పడుతుంది, నానిపోతాను ఎక్కడ అయినా. అయినా కానీ మొత్తం ముంగుడుకొని చూద్దాం ఏం కథ అయిందనేది. సో ఇప్పుడైతే నేను గొడుగు పెట్టుకొని మరి షూట్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం మొత్తం పోయి మనం. సో వర్షం అయితే ఫుల్గానే పడుతుంది. సో మళ్ళీ వెల్డర్స్ నాగబాబు టీమ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే పనిచేస్తారు. సో చూద్దాం ఒకసారి. సో మనకు స్వామివారి పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం అనేది మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. సో నిన్న మొత్తం ఇదే పని చేసిరంట. సో మీద మధ్యలో రాడ్ కానీ, సో మీద జాలీలు కానీ మొత్తం క్లియర్గా అయిపోయింది. స్వామివారి పీఠం ఏదైతే ఉందో జస్ట్ మనకు కింద స్వామివారి పాదాలు సెట్ చేస్తే అయిపోతుంది. సో ఇదనమాట వర్క్. ఇంకొకసారి పైన వరకు కూడా చూద్దాం. సో స్వామివారి బుజ్జ కనబడుతుంది కదా, ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో వర్షంలో కూడా నేను ఇది రిస్క్ చేసి మీకోసం షూట్ చేస్తున్నా. సో ఈ వీడియో కోసం అన్న ఖచ్చితంగా ఒక లైక్ కొట్టుది. సో మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మండపం ఉంటుంది కదా. సో ఈ మండపం అయితే ఇంకా పని అయితే ఏం జరగలేదు, వెనకాల మనకు అదే బ్యాక్గ్రౌండ్ రెగ్యులర్ చూసే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా లోపల మనకు శేషు నాగు పాముకు సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, పోయి చూద్దాం. సో ఇక్కడ మన అన్న వాళ్ళు వర్క్ చేస్తే తీసుకోవచ్చు. మన ఇది మన శేషు నాగు పాముకు సంబంధించిన పడగకు సంబంధించిన వెల్డింగ్ వర్క్ అన్నమాట. సో రాడ్లన్నీ బెండ్ చేస్తారు మన పామ్ షేప్ లాగా. సో నట్ సైడ్ ఇంకా వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, అది కూడా పోయి చూద్దాం. సో మన వెల్డర్ నాగబాబు అన్న రాడ్స్ అన్ని కట్ చేసి తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ మన శేషు నాగపాము సో రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. సో ఇవన్నీ పడగలన్నమాట. మొత్తం 7 పడగలు. సో మనకు 4 పడగలు రెడీ అయినట్టున్నాయి. ఒక్కసారి స్వామివారి వెనకాల చూసుకోవచ్చు మీరు. సో ఐరన్ వర్క్ అయితే హెవీగా కనబడుతుంది. ఐరన్ అయితే మస్తు బందోబస్తుగా వాడతారు. సో విగ్రహాన్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా మనకు స్వామివారి బాడీ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మనకు ఐరన్తో రెడీ చేస్తారనమాట. సో మొత్తం ఐరన్ వర్క్ అయిపోయాక మనకు ఒడిశా నుంచి వచ్చి మనకు మట్టి కళాకారులు పనిచేస్తారు. సో అన్న వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది, సో అందరు బ్రేక్ఫాస్ట్ పోతారు, చూసుకోవచ్చు. సో ఇది మన శేషు నాగు పాము. సో మనకు ఎగ్జాక్ట్లీ 4 పడగలు అయితే రెడీ అయినాయి, చూసుకోవచ్చు మీరు. ఇంకా 3 పడగలు మనకు బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి. సో ఈరోజు మొత్తం ఖతం చేస్తారు. సో వర్షం పడుతుంది కాబట్టి ఇక కొంచెం పనులు కూడా స్లోనే అవుతున్నాయి. మన కార్పెంటర్స్ మంచిర్యాల నుంచి ఈరోజు నిన్న వచ్చారు కదా అన్న మీరు, నిన్న నైట్ వచ్చారు. సో మళ్ళీ మనకు షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు మొత్తం స్వామివారి మండపం లోపల మొత్తం కట్టలు కడతారంట, ఎందుకంటే విగ్రహం వెల్డింగ్ వర్క్ అనేది చేసుకోవాలి కాబట్టి. సో దానికి సంబంధించిన గోవ అనేది కడతారంట మొత్తము. సో ఈరోజు ఆ వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయిపోవాలి, బట్ వర్షం వల్ల ఆ వర్క్ అనేది స్టార్ట్ ఆగిపోయింది. చూస్తున్నా కదా ముంగట మనకి ఇక్కడ ఈ కట్టెలతోటి మనకు ముంగట సెట్ చేస్తారనమాట. ఇది మన గణపతి గుడి అన్నమాట. సో మన కార్పెంటర్స్ దీంట్లోనే వాళ్ళకు వర్క్కి సంబంధించినది ఆ కొబ్బరి తాళ్ళు ఏదైతే ఉంటుందో అది మొత్తం రెడీ చేసుకుంటారు. ఒక్కసారి మన గణేషుని దర్శించుకోవచ్చు మీరు. సో ఎవ్రీడే మనకు గణేషునికి ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి. సో మనకు పంతులు గారు ఉంటారు. సో ఇక్కడే మన కార్పెంటర్స్ ఈ తాళ్ళు వర్క్ అనేది చేసుకుంటారు. సో మొత్తం తాళ్ళు రెడీ చేసుకుంటారా ఇప్పుడు మీరు? ఓకే, ఇది సో మొత్తం ఇట్లా రెడీ చేసుకుంటారు తాళ్ళు చిన్న చిన్న సైజుగా, ఎందుకంటే ఆ బండలు పెద్దగా వస్తాయి కాబట్టి వీళ్ళకి ఏ సైజు కావాలో ఆ సైజు మొత్తం వీళ్ళు రెడీ చేసుకుంటారు. ఎంతమంది వచ్చిరా మీరు? 10 మంది వచ్చారు. సో మంచిర్యాల కదా? ఓకే, మంచిర్యాల జిల్లా. ఓకే,
సో ఇది మన కార్పెంటర్స్ 10 మంది అయితే పని చేస్తారు ఈరోజు ఏమేం పని చేస్తారన్న ఓకే మొత్తం ఇవన్నీ తాళాన్ని రెడీ చేసుకొని సో మన స్వామివారి మండపానికి అయితే ఓకే 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 సో ఇది వాటర్లో కూడా నానుతారంట సో గట్టిగా బలంగా ఉండడానికి తాడు అనేది సో కొబ్బరి తాడు వాటర్లో నానిపోతే కొంచెం స్టిఫ్ గట్టి ఐ మీన్ బలంగా అయితే రెడీ అవుతుంది తాడు అనేది సో ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ మన కొబ్బరి తాళ్ళు అన్నమాట సో హెవీగా తీసుకొచ్చారు ఎందుకంటే మనకు షెడ్కు చాలా పడతాయి కాబట్టి ఒకటేసారి బల్గా చాలా తీసుకొచ్చారు ఇక్కడ రోడ్లు కూడా వేస్తారన్నమాట ఈరోజు మొత్తము చూసుకోవచ్చు మీరు సో ఈ రోడ్ అనేది అయిపోయింది మన మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వచ్చే లైన్ ఇది సో ఈ లైన్ కూడా నైట్ అంతా వేసారు ఇప్పుడు ఈరోజు మొత్తం వేసేస్తారు సో చూసొచ్చు మీరు పని నడుస్తుంది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మన హైదరాబాద్ గణేషన్ దగ్గర ఇది అన్నమాట అప్డేట్ ఇప్పుడు మన కార్పెంటర్స్ మీదకి ఎక్కుతారు మీదకి ఎక్కి మొత్తం కట్టలు కడతారంట సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాతనే మనకు గణేషన్ వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేస్తా సో చాలామంది పోస్టర్ పోస్టర్ అని అడుగుతున్నారు బట్ నేను ఇప్పుడే సందీప్ అంకుల్ని అడిగిన సో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ అనేది కొంచెం టైం పడుతుందంట సో కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అవుతుందంట సో ఈ వీక్లో కానీ డెఫినెట్గా అయిపోతుందంట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లనే వీడియోని రెగ్యులర్గా చూస్తుండ్రి లైక్ చేయరు కామెంట్ చేయరు మీ సపోర్ట్ ఉంటాయి ఇంకా రోజు రెగ్యులర్గా వచ్చి మన హైదరాబాద్ గణేషన్ నగర్ ఏం జరుగుతుంది ఏంటనేది మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి నేను రెడీ ఉంటా సో మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటేనే ఇక నేను ఇంకేమైనా చేయగలుగుతా ఉంటున్నా మరి అందరికీ జయ శ్రీ గణేష బాయ్ బాయ్.